విను, ఈరోజు దేవుని చిత్తము నీకు కష్టంగా అనిపించవచ్చు, నీకు కష్టముగా కనిపిస్తున్న దేవుని చిత్తాన్ని మనస్ఫూర్తిగా నువ్వు అంగీకరించినట్లయితే ఈరోజు నీకు అది కష్టంగా ఉండొచ్చు, ఈరోజు నీకు అది చేదుగా అనిపించవచ్చు, కానీ నీకు కష్టముగా ఉన్న దేవునికి ఇష్టమైన ఆ చిత్తమే ఒకరోజు నీకు గొప్ప ఆశీర్వాదాన్ని పంచిపెడుతుంది. మనిషి ఏం కోరుతున్నాడు? ఎంతసేపు నా ఇష్టం జరగాలి, నా ఇష్టము జరగాలి. నీ ఇష్టము నీ జీవితంలో జరిగినట్లయితే అది కష్టాలు తీసుకొస్తుంది. నీ ఇష్టాన్ని నువ్వు పొందుకుని అనుభవించాలి అనే ప్రయత్నం చేస్తే అది నీకు చేదు అనుభవాన్ని మిగులుస్తుంది. బైకు కావాలి, బైకు కావాలి, బైకు కావాలని కోరుకున్నావు, 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 ఆఖరికి బైక్ కొనేసావు. తండ్రి వద్దన్నాడు, తల్లి వద్దంది, అంత డబ్బులు లేవన్నారు, అయినా సరే తొందర చేసి అప్పు చేయించి బైక్ కొనేసావు. బైక్ కావాలి, బైక్ కావాలి, బైక్ కావాలని చెప్పి అనుకున్నావు. తల్లికి ఇష్టం లేకపోయినా, తండ్రికి ఇష్టం లేకపోయినా, అది ఖరీదైనా, వారికి స్తోమత మించిన బైక్ కావాలి, బైక్ కావాలనుకున్నావు, ఆఖరి కొనేశావు. కాలేజీకి పట్టుకెళ్ళావు, బైకుని చూపించుకుంటూ, బడాయిగా చూపించుకుంటూ, ఎలా ఉందా బైక్ అన్నావు. నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, ఓరి 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 పనికిమాలోడా, నువ్వు ఈ బైక్ కొన్నావు ఏమిటరా? ఏమైంది? మేము ఇంకా 150,000 రూపాయలు పెట్టి బైక్ కొంటావేమో అనుకున్నావు, నువ్వు ఏదో పెద్ద 40,000 రూపాయలు బైక్ తెచ్చి కట్టింగ్ కొట్టావు, బోడి బైక్ అన్నారు. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి? బోడి గుండు పరిస్థితి. ఏంటి ఇప్పుడు ఈ బైక్? ఊరుకరా, ఈ బైక్ ఎవడన్నా కొంటాడు, నువ్వు కూడా దేవుంది అంతేనంటారా? అంతేరా, అందుకని ఇంకేముంది? అంతే, వీడు ఇంకా బయట దొలికే వెళ్ళడు, బైక్ను ముట్టుకొనే ముట్టుకోడు. ఎందుకని? సహజముగా నువ్వు నీ ఇష్టానుసారంగా దేనైనా పొందుకోవాలి అని ఆశిస్తున్నప్పుడు నీ సంతోషము నీలో లేదు, నీ సంతోషము ఇతరుల నోట్లో ఉంది. వాళ్ళు బాగుంది అంటే నువ్వు తెగ ఫీల్ అయిపోతావు, బాగుంది బాగా ఆహా ఓహో అనుకుంటావు. వాళ్ళు బాగోలేదంటే నీ మొహం అంతా ముడుచుకుపోతుంది. ఇంతకీ నీ సంతోషం ఎవరి నోట్లో ఉంది చెప్పండి? అమ్మ సిస్టర్స్, మీ ఆయన చెప్తాడు, మనకెందుకే 5,000 రూపాయల చీర, నా జీతం 8,000 రూపాయలు, 8,000 రూపాయలు 5,000 రూపాయల చీర కొనేస్తే 3,000 రూపాయలతో ఎలా నడుస్తుంది నెల? నాకు మీరు ఏం చేస్తారో తెలీదు, నాకు ఎలాగైనా సరే ఈ నెలలో 5,000 రూపాయల చీర కావాల్సిందే అని చెప్పి అంటే, మీరు ఆఖరికి ఇంకా మీకు తెలుసు కదా, మీరు అనుకుంది ఒకవేళ ఇవ్వకపోతే ఏం చేస్తారో మీకు తెలుసు కదా, ఆఖరికి మీ ఆయన మీకు గొడవ భరించలేక 5,000 రూపాయల చీర కొనుక్కో అని చెప్పి 5,000 రూపాయలు ఇచ్చేశాడు, బయట అప్పో సొప్పో చేసి ఇచ్చేశాడు. మీరు ఇంక వెళ్ళిపోయి ఆ బ్రదర్స్ దగ్గరికి, ఈ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ ఒక్క చీర కోసం 1,000 చీరలు తిరగేసి ఆఖరికి అనుకున్న చీర కొనుక్కొని మీరు ఆహా ఇంకా చూసుకోండి, అందరూ చూపించాలిగా చీర, ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి ఎదిరింటానికి వదిన చూసావు ఎంత అద్భుతంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో అని చెప్పి తీసుకెళ్ళి చూపిస్తారు. ఆ పక్కింటి వదినికి నువ్వు సంతోషం ఉంటే ఆమెకి ఆనందం. సరే నువ్వేం చేస్తావు వెళ్ళి, ఎలా ఉంది వదిన అని అంటే ఆ వదిన చూసి ఇంతకీ ఎంతది, ఎంతేమిటి 8,300 రూపాయలు, అన్నీ అబద్ధాలే, చెప్పే రేట్లు అబద్ధాలు, అన్నీ అబద్ధాలే. ఈ బడాయి కోరు జీవితం చూసారా, ఇది బహు ప్రమాదకరమైంది, తప్పులు తర్వాత తప్పులు చేయిస్తుంది. వదిన 8,300 రూపాయలు వదిన, ఎలా ఉంది? నిజంగా 8,300? అవును వదిన, నిన్నే మా ఇంటికి ఒకడొచ్చి 4 చీరలు 6,000కి ఇచ్చాడు. అది వేరే ఉంటుంది వదిన. లేదు వదిన, ఇలాంటి చీరలే వదిన, నాకు 4 వచ్చినాయి. నువ్వు పిచ్చిదానిలాగా వెళ్ళి అనవసరంగా 8,300 రూపాయలు పెట్టి అనవసరంగా ఒక చీర కొనుక్కున్నావు, నేను 6,000 రూపాయలకి 4 చీరలు కొనుక్కున్నా, చూపిస్తా నాకు అంజు. లోపలికి వెళ్ళి 4 చీరలు తీసుకొచ్చి చూపించింది. ఆ 4 చీరలు చూసుకుంది, ఏమి చీర చూసుకుంది, అంతే, మొహం అంతా మాడిపోయింది. జాగ్రత్తగా తీసుకెళ్ళి పీరులో పెట్టేసింది. ఇంకెప్పుడు ఆ చీర జోలికే? ఇప్పుడు నీ ఆనందం అంతా ఎక్కడుంది? పక్కింటి ఆవిడ నోట్లో ఉంది. అర్థమైందా? మనం కోరుకుంటాం, నాకు అనుకున్నదే కావాలనుకుంటాం, దానికోసం ఎంతైనా పోరాడతాం, కానీ గమనించాలి, నువ్వు ఏది కోరుకున్నా ఏది అడిగినా అందులో దేవుడు లేకపోతే నీ జీవితంలో సంతోషం పొందుకోవడం ఇంపాసిబుల్.
అది సాధ్యము కానీ కాదు.